Shear wall technology. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మనకు ఎక్కువగా వినబడుతున్న పదం ఇది దీని గురించి న్యూస్ ఛానల్స్లో పేపర్ల యూట్యూబ్లో కూడా మనకు చూడడానికి చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఇవాళ వీడియోలో అసలు ఈ షీర్వాల్ టెక్నాలజీ అంటే ఏంది ఇది ఒక బిల్డింగ్ని ఎన్ని రకాల ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుంచి కాపాడుతుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఒకటి లేదా రెండు అంతస్తులు కట్టేటుళ్ళకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇన్ కేస్ ఉపయోగపడితే ఇది మనం రెగ్యులర్గా కట్టే రెడ్ బ్రిక్స్ ఏఏసీ బ్రిక్స్ కంటే ఖర్చు ఎక్కువైద్దా తక్కువైద్దా ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని గురించి ఈ వీడియోలో నేను అర్థం చేయించడానికి ట్రై చేస్తాను కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శివ వెల్కమ్ టు అవర్ ఛానల్ షీర్వాల్ టెక్నాలజీని అర్థం చేసుకోవడానికంటే ముందు మనం ట్రెడిషనల్ గా కట్టే హౌస్ కన్స్ట్రక్షన్ మెథడ్ గురించి తెలుసుకుందాం స్లాబ్ వేయడానికి ముందు మనం పిల్లర్స్ పెడతాం దాని మీద నుంచి స్లాబ్ వేసుకుంటాం ఆ తర్వాత గోడలు పెట్టుకుంటాం ఇంకొంతమంది ఏం చేస్తారంటే పిల్లర్స్ కడతారు ఆ తర్వాత గోడలు పెడతారు దాని మీద నుంచి స్లాబ్ వేసుకుంటారు ఇప్పుడు చెప్పిన నేను ఈ రెండు మెథడ్స్ లో కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మూడు స్టెప్స్ కనబడతాయి ఫస్ట్ స్టెప్ ల పిల్లర్స్ లేదా కాలమ్స్ కడతాం సెకండ్ స్టెప్లో గోడలు కడతాం థర్డ్ స్టెప్లో స్లాబ్ కట్టుకుంటాం అంటే ఇక్కడ మనకు మూడు రకాల డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ అనేది ఈ కన్స్ట్రక్షన్ లోపల ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కానీ షేర్వాల్ టెక్నాలజీలో మనం చూసుకున్నట్టయితే స్లాబ్ వేసే టైంలో ఎట్లయితే మనము ఐరన్ ఇట్లా జాలీలు అల్లుతాం కదా సెంట్రింగ్ కొట్టి ఈ సెంట్రింగ్ కొట్టిన దానికి మళ్ళీ గోడలలో కనెక్ట్ చేసుకుంటా మళ్ళీ ఐరన్ రాడ్తోనే సేమ్ సెంట్రింగ్ లాగానే అల్లి ఒకే సమయంలో స్లాబ్ని పిల్లర్స్ని బీమ్స్ని గోడల్ని ఇవన్నింటినీ కట్టడాన్ని షీర్వాల్ టెక్నాలజీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ షీర్వాల్ టెక్నాలజీలో ఎక్కడ కూడా మనకు ఇటుకలు ఉపయోగించడం అనేది జరగదు స్లాబ్కి ఎట్లయితే మనం కాంక్రీట్ ఉపయోగించుతామో పిల్లర్స్ కి కి ఎట్లయితే ఉపయోగించుతామో గోడలకు కూడా అదే విధంగా కాంక్రీట్ ఉపయోగించి నిర్మించడం అనేది జరుగుద్ది దీంట్లో ఎక్కడ కూడా సింగిల్ జాయింట్ కూడా ఉండదు కాబట్టి మనకు ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం క్రాక్స్ రావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటది దీని గురించి మనం ఇంకా డిస్కషన్ అయితే చేద్దాం అంతకంటే ముందు అసలు ఈ షీర్వాల్ టెక్నాలజీ అనేది మేజర్ గా ఎందుకు కట్టిండ్రు అసలు దీంతో ఉపయోగాలు ఏందనేది టెక్నికల్ గా తెలుసుకోవడం ట్రై చేద్దాం షీర్వాల్ ప్రధానంగా మనకు లాటరల్ ఫోర్సెస్ ని తగ్గించడానికి ఉపయోగిస్తారు లాటరల్ ఫోర్సెస్ అంటే మనకు డెడ్ లోడ్ లైవ్ లోడ్ అని చెప్పేసి రెండు రకాలుగా ఉంటాయి ఇంకా మిగిలినవి కూడా ఉంటాయి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఈ డెడ్ లోడ్ అంటే ఏంటంటే ఏ బిల్డింగ్ కట్టినప్పుడైనా కూడా బిల్డింగ్ మీద కొంత కాన్స్టెంట్ వెయిట్ అంటే స్థిరమైన బరువు అనేది ఉంటుంది అది పిల్లర్స్ కావచ్చు మీది స్లాబ్ కావచ్చు లేకపోతే గోడలు కావచ్చు కాలమ్స్ కావచ్చు ఏదైనా కూడా ఫౌండేషన్ మీద ఎప్పటికీ పడే బరువును డెడ్ లోడ్ అంటారు ఎందుకు దీన్ని డెడ్ లోడ్ అంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాలం ఉన్నది అనుకుందాం ఇది వంద కిలోలు ఉన్నదని చెప్పేసి అనుకుందాం ఒక రెండు సంవత్సరాల తర్వాత కూడా ఈ కాలం వంద కిలోలే ఉంటుంది పెరగడం తగ్గడం అనేది జరగదు అంటే సచ్చినట్టు వాడి ఉంటుంది ఇప్పటికీ ఒకటే అంత కాబట్టి దీన్ని డెడ్ లోడ్ అని చెప్పేసి అనడం జరుగుద్ది ఆ తర్వాత లైవ్ లోడ్ లైవ్ లోడ్ అంటే బిల్డింగ్ కట్టిన తర్వాత దాన్ని కట్టేది వదిలేయం కదా దాంట్లో మనుషులు వస్తువులు ఏదో ఒకటి ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం నిరంతరం మార్చేది అంటే మనుషులు ఉంటే దాంట్లో పోతారు బయటికి వస్తారు వస్తువుల్ని మనం పెడతాం తీసేత్తాం ఈ విధంగా ఎప్పటికీ మారుతూ ఉండే బరువుని లైవ్ లోడ్ అని చెప్పేసి అనడం జరుగుద్ది ఈ రెండింటి నుండి కూడా ఈ రెండింటి ఫోర్సెస్ నుంచి కూడా బిల్డింగ్ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోకుండా కొంతవరకు మనకు షీర్ వాల్స్ అనేది కాపాడడం జరుగుద్ది నెక్స్ట్ షీర్ ఫోర్సెస్ అయిన సిస్మిక్ లోడ్ ని విండ్ లోడ్ నుంచి బిల్డింగ్ని కాపాడుతాయి సిస్మిక్ లోడ్ అంటే ఏంటంటే భూకంపాలు అట్లాంటివి వచ్చినప్పుడు లేకపోతే భూమి కొంచెం కంపించినప్పుడు మన ఇంటి గోడలు క్రాక్స్ రావడం కానీ ఇప్పుడు జపాన్ లాంటి దేశం అయితే కూలిపోవడం కూడా జరుగుద్ది అట్లాంటి ఫోర్సెస్ నుంచి మనకు షీర్వాల్స్ అనేది కాపాడతాయి ఎందుకనంటే ఇక్కడ గోడకైనా పిల్లర్కైనా కైనా అన్నిటికి కూడా మనకు రాడ్స్ అనేది జాయింట్ అయి ఉంటాయి కాబట్టి అంత తొందరగా కూలిపోవాలన్నమాట అదే మనం కామన్గా గోడ కడితే ఇంతంత ఎత్తుకువే కంటే భూకంపం రాగానే ఆ గోడ పడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ విండ్ లోడ్ నుంచి బిల్డింగ్ని కాపాడుతాయి విండ్ లోడ్ అంటే ఒకసారి కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదంతస్తుల బిల్డింగ్ ఉన్నదని చెప్పేసి అనుకుందాం ఈ ఐదంతస్తుల బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో గాలి కొంచెం తక్కువగా వస్తుంది ఇట్లా మనం పైకి వెళ్ళినా కొద్దీ గాలి అనేది పెరుక్కుంటూ పోద్ది ఇక్కడ గాలి ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఇట్లా కిందికి వచ్చిన కొద్దీ తగ్గుకుంటూ పోతుంది ఇప్పుడు ఈ పైన ఉన్న గాలి ఎక్కువ ఫోర్స్తోని ఈ బిల్డింగ్ ఇటు సైడ్ నెట్టుకుంటుంటుంది కాబట్టి ఈ విధంగా వచ్చే విండ్ ఫోర్సెస్ ని ఇది తక్కువ చెప్తుంది ఎందుకనంటే ఈ కింద నుంచి మీది వరకు లోపల ఐరన్ తోని ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి స్లాబ్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మనకు ఆ ఫోర్స్కి గోడలు కదా మనకు ఇట్లా బెండ్ అయిపోయినట్టు లేకపోతే గోడల మీదనే సపరేట్ గా ఫోర్స్ పడ్డట్టు ఇక్కడ ఫోర్స్ ఒకదాని మీద పడకుండా అన్ని కూడా సమానంగా పంచుకోవడం జరుగుద్ది కాబట్టి విండ్ లోడ్ నుంచి షీర్ వాల్స్ మనకు కాపాడడం అనేది జరుగుతుంది నెక్స్ట్ అప్లిఫ్ట్ ఫోర్స్ నుంచి రక్షిస్తాయి ఇంత ముందు నేను చెప్పిన ఎగ్జాంపులే ఈ అప్లిఫ్ట్ ఫోర్స్ కూడా పనికత్తది ఇప్పుడు ఇట్లున్న కి ఈ పై నుంచి గాలి ఎక్కువగా దొబ్బినప్పుడు ఏమైందనంటే ఈ బిల్డింగ్ ఇట్లా బెండ్ అయిపోవడానికి అంటే పడిపోవడానికి ట్రై చేస్తుంది అంటే ఇక్కడ ఒక గ్యాప్ క్రియేట్ అయిన చూసిన ఈ విధంగా పైకి లేపడాన్ని అంటే బిల్డింగ్ ని పైకి లేపడానికి ట్రై చేయడాన్ని అప్లిఫ్ట్ ఫోర్స్ అని చెప్పేసి అంటారు ఇలాంటి ఫోర్సెస్ నుంచి కూడా కాపాడతాయి ఎందుకనంటే ఈ రాడ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కంటిన్యూస్ గా జాయింట్ అయి ఉంటుంది కాబట్టి అంత తొందరగా పోదు మన నార్మల్ గోడలు అనుకోండి ఇవి అట్లా పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆ విధంగా మన బిల్డింగ్ లైఫ్ టైం అనేది లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది ఐరన్ రాడ్స్ వల్ల బిల్డింగ్ స్ట్రెంగ్త్ మరియు స్టెబిలిటీ పెరుగుద్ది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే భూకంపాలు వచ్చినా విండ్ లోడ్ అయినా డెడ్ లోడ్కి లైవ్ లోడ్కి అన్నిటికి కూడా కనెక్షన్ ఉంటది కాబట్టి గోడల మధ్యలో తోని పిల్లర్స్ తోని స్ట్రెంగ్త్ మరియు మన ఇల్లు యొక్క స్టెబిలిటీ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతసేపు మనం షీర్వాల్ యొక్క టెక్నికల్ ఉపయోగాల గురించి చూసుకున్నాం కదా ఇప్పుడు దాని యొక్క కొంత కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ ని అదే విధంగా జనరల్ గా ఉండే ఉపయోగాల గురించి అయితే మాట్లాడుకుందాం షీర్వాల్ అనేది కాంక్రీట్ నిర్మాణం కాబట్టి ఎలక్ట్రిక్ పైప్ లైన్ అయినా వాటర్ ప్లంబింగ్ అయినా కూడా గోడలు కట్టేటప్పుడే చేసుకోవాల్సి ఉంటది ఆ తర్వాత చేయాలంటే కాంక్రీట్ ని పలగొట్టడం దాంట్లో గాలలు కొట్టుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ షీర్వాల్ టెక్నాలజీలో ప్లాస్టరింగ్ అవసరం ఉండదు కామన్ గా మనం కట్టే గోడలకు సింగిల్ ప్లాస్టరింగ్ కానీ డబుల్ ప్లాస్టరింగ్ కానీ చేసి అవి క్యూరింగ్ అయిన తర్వాత పుట్టి పెట్టి పెయింట్ వేయడానికి చాలా టైం అనేది తీసుకుంటది ఇక్కడ తో పని లేదు కాబట్టి షీర్వాల్ క్యూరింగ్ అయిపోయిన తర్వాత వెంటనే మనము పుట్టి పెట్టుకొని పెయింటింగ్ వర్క్ అయితే వెళ్ళిపోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల మన వర్క్ లో స్పీడ్ పెరుగుద్ది స్పీడ్ పెరగడం వల్ల టైం సేవ్ అయిద్ది టైం సేవ్ అవ్వడం వల్ల ఖర్చు కూడా తక్కువ అయింది కాకపోతే ఇక్కడ నేను స్టార్ మార్క్ ఎందుకు పెట్టినా అంటే ఖర్చు ప్రతి ఒకరికి తక్కువ కాదు కొంతమందికి మాత్రమే తక్కువ అయింది అదేందనేది మనం మరికొద్దిసేపటి అయితే మాట్లాడుకుందాం సాధారణంగా మనం కట్టే గోడల కంటే ఈ షీర్వాల్ గోడలలో బలం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ఆల్రెడీ మనం టెక్నికల్ గా మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం కదా కింద నుంచి మీది వరకు అన్ని జాయింట్ ఉంటాయి గోడలు కానీ బీమ్స్ కానీ పిల్లర్స్ కానీ అన్నింటికి కూడా రాడ్ అనేది జాయింట్ గా ఉంటుంది కాబట్టి సాధారణంగా మనం కట్టే ప్రతి గోడ అది రెడ్ బ్రిక్ కానీ ఏసీ కానీ సిఎల్సి కానీ ఇలాంటి గోడ కన్నా కూడా ఈ షేర్ వాల్ అనేది చాలా గట్టిగా ఉండడం అనేది జరుగుతుంది గోడలు సన్నగా మరియు లైట్ వెయిట్గా ఉంటాయి ఎందుకంటే దీంట్లో మనకు మట్టి ఇటుకలు ఏం వాడతలేం కాబట్టి దీంట్లో బరువు అనేది చాలా వరకు తగ్గుతుంది ఆ తర్వాత మనం కావాల్సినంత థిక్నెస్ పెట్టుకోవచ్చు అంటే మీకు ఎంత దొడ్డు కావాలి ఫోర్ ఇంచ్ కావాలన్నా సిక్స్ ఇంచ టెన్ ఇంచా మీ కెపాసిటీని బట్టి మీ అవసరాన్ని బట్టి గోడ యొక్క సైజ్ అనేది పెంచుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటుంది ఈ షేర్వాల్ టెక్నాలజీ ఎవరికి ఉపయోగం అంటే ఎవరైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతారో అట్లాంటి వాళ్ళు షేర్వాల్ టెక్నాలజీ యూజ్ చేస్తే బెనిఫిషియల్ గా ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న డెడ్ లోడ్ లైవ్ లోడ్ విండ్ లోడ్ సిస్మిక్ లోడ్ అప్లిఫ్ట్ ఫోర్స్ ఇవన్నీ కూడా మనకు పెద్ద పెద్ద కట్టడాల మీద ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ పెద్ద కట్టడం చూసుకుంటే ఈ పైన విండ్ లోడ్ ఉంటుంది దీంట్లో బీమ్స్ అండ్ కాలమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డెడ్ లోడ్ ఉంటుంది ఇంత పెద్ద ఇంట్లో ఎక్కువ మంది మనుషులు బతుకుతారు కాబట్టి లైవ్ లోడ్ కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది బేసిక్ మనం కట్టుకునే ఒకటి లేదా రెండు అంతస్తులు ఇంటికి ఏంటనంటే మీరు రెడ్ బ్రిక్స్ తో కట్టిన షీర్వాల్ టెక్నాలజీ యూజ్ చేసినా కూడా పడే వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటది ఎందుకంటే మనం కట్టే ఫ్లోర్సే తక్కువ కాబట్టి బాహ్యబలాల ప్రేరణ అనేది ఎక్కువగా ఉండదు నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఏందంటే ఈ షీర్వాల్ టెక్నాలజీలో చేంజెస్ చేయడం అనేది కొంచెం కష్టం ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లేకపోతే ఫస్ట్ టైం ఇల్లు కట్టేటోళ్ళు ఏందంటే ప్లాన్ గీసుకున్న రోజేమో మన డోర్ ఇక్కడ ఉంటుంది ఇల్లు పూర్తయి గృహప్రవేశం చేసేసరికి అది ఇక్కడికి మూవ్ అయింది అంటే మన మైండ్ సెట్ అనేది ఎప్పటికి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పినా కొద్ది చేంజ్ అవుతూ చేంజ్ అవుతూ చేంజ్ అవుతూ ప్లాన్ లోపల ఎక్కువగా చేంజెస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం షేర్వాల్ టెక్నాలజీ యూజ్ చేసినామంటే దాన్ని పలగొట్టుడు మార్చుడు షిఫ్ట్ చేసుడు అనేది కొంచెం కష్టమైంది ఎందుకంటే అది కాంక్రీట్ నిర్మాణం దాని లోపల ఐరన్ రాడ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎవరైతే ఈ షేర్ వాల్ టెక్నాలజీ యూజ్ చేయాలనుకుంటున్నారో ముందే ప్రీ డిఫైన్డ్ ప్లాన్ పర్ఫెక్ట్ ప్లాన్ గీసుకొని ఉండాలి దాని ప్రకారమే ఫాలో అవ్వాలి అట్లయితేనే షేర్ వాల్ టెక్నాలజీ యూజ్ చేయడం అనేది మంచిది చిన్న ఇంటి నిర్మాణానికి ఖర్చు ఎక్కువ అవుతుంది ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అన్న ముందే ఖర్చు తక్కువ అని చెప్పిన షేర్ వాళ్ళ మళ్ళీ ఎప్పుడైంది ఎక్కువ అంటాను అని చెప్పేసి అయితే దీని గురించి నేను మీకు క్లియర్ గా అర్థం చేయించడానికి ట్రై చేస్తా కొంచెం జాగ్రత్తగా విని అర్థం అయితే ఇప్పుడు ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ ఉంటాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేటోళ్ళు ఉంటారు మామూలుగా మనలాగా చిన్న చిన్న ఒకటి అంతస్తు రెండు అంతస్తులు కట్టుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి ఈ అపార్ట్మెంట్ కట్టేటోళ్ళకి ఏంటనంటే వర్క్ స్పీడ్ కావాలి కాబట్టి వీళ్ళు షేర్ టెక్నాలజీ వాళ్ళు ఉండే ప్లేస్ కి కొంచెం దూరం ఉన్నా కూడా అక్కడ నుంచి మెటీరియల్ ని ప్లస్ వర్కర్స్ని కంప్లీట్గా హైర్ చేసి వీళ్ళు ఉండే అపార్ట్మెంట్ దగ్గర వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చైనా కూడా వీళ్ళు తొందరగా పని చేయించుకోగలుగుతారు వీళ్ళు తొందరగా ప్రాజెక్టుకి ఇట్లా కంప్లీట్ చేసిందంటే తొందరగా అమ్మేసుకొని ఆ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కలెక్ట్ చేసుకొని ఇంకొక ప్రాజెక్ట్ లోపల ఇన్వెస్ట్ చేస్తారు ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ బిజినెస్ అనేది రోల్ ఓవర్ అయితే పోతుంది కాబట్టి వీళ్ళకు డబ్బు ఖర్చు అనేది తక్కువ అవుతుంది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ టైం పీరియడ్ తగ్గించుకోవడం వల్ల వీళ్ళ ఇన్కమ్ అనేది పెంచుకుంటారు కాబట్టి షీర్వాల్ టెక్నాలజీలో వీళ్ళకి లాభం అనేది రావడం జరుగుద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుందాం మా ఇంటికి ఒకటే జీ ప్లస్ వన్ కట్టాల్సి ఉన్నది నేను హైదరాబాద్ లో ఉండా హైదరాబాద్ లో షేర్వాల్ టెక్నాలజీ ఉంది మా ఊరేమో మూడు వందల కిలోమీటర్ల దూరం ఉన్నది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కావాల్సిన మెటీరియల్ని తీసుకొచ్చి వర్కర్లను తీసుకొచ్చి వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి ఇవన్నీ చేసేలోపు నాకు సగం వస్తాయి మా ఇంటికి కావాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ రెడ్ బ్రిక్స్ అనేది నేను కొనుక్కోవచ్చు ఇప్పుడు మీరు ఆలోచించండి ఫిఫ్టీ పర్సెంట్ రెడ్ బ్రిక్స్ వచ్చే ప్రైజ్ నేను జస్ట్ ట్రాన్స్పోర్ట్కి వర్కర్స్కే ఇచ్చి మిగిలిన హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు పెట్టి మళ్ళీ నేను షేర్ గోడలు కట్టుకోవడం వల్ల నాకు ఎక్స్ట్రాగా ఏమైనా మనీ సేవ్ అయ్యేది ఉన్నదా లేదు కాబట్టి ఎవరైతే మీ ప్రాంతంలో ఈ టెక్నాలజీ అందుబాటులో లేదో ఈ విధానంలో గోడలు కట్టే అవకాశం లేదో అట్లాంటి వాళ్ళు మీరు నార్మల్గా మన రెడ్ బ్రిక్స్ కానీ సిమెంట్ బ్రిక్స్ కానీ యూజ్ చేసి కట్టుకుంటే మీకు కొంచెం ఖర్చు తక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ మీరు ఉండే ఏరియాలో కనుక ఈ టెక్నాలజీ అవైలబుల్గా ఉండి వర్కర్స్ అవైలబుల్గా ఉంటే మీరు ఈ రెడ్ బ్రిక్స్ కాస్ట్ని షీర్వాల్ కాస్ట్ని రెండింటిని కంపేర్ చేసుకొని దాదాపు సమానంగా ఉన్నా లేకపోతే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ షీర్వాల్కి ఎక్కువ ఉన్నా కూడా మీరు షీర్వాల్ని ప్రిఫర్ చేయడం మంచిది షీర్వాల్లో మనకు క్రాక్స్ రావడానికి కంప్లీట్లీ జీరో పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఎందుకనంటే కింద ఉన్న ఫ్లింత్ బీమ్ దగ్గర నుంచి మీద ఉన్న స్లాబ్ వరకు అన్నీ కూడా జాయింట్ అయ్యి తో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మీకు ఎక్కడ కూడా చిన్న క్రాక్ కూడా రావడానికి అవకాశం అయితే ఉండదు విధంగా వర్క్ స్పీడ్ పెరుగుద్ది కాబట్టి మీకు తొందరగా అయిపోయి మీ ఖర్చు కూడా కొంచెం తగ్గడానికి అంటే వర్కర్స్ పరంగా కానీ లేకపోతే మీరు చేసుకునే పర్సనల్ పనుల పరంగా కానీ ఖర్చు తగ్గడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పటి మీకు మీకు షీర్వాల్కి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా జనరల్ యూసెస్ ఇది ఎవరికి ఉపయోగం అనే విషయం అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఎందుకనంటే మీరు చేసే లైక్ మాత్రమే మాకు మోటివేషన్ మీరు ఇట్లనే లైక్ చేసుకుంటూ సపోర్ట్ చేసినట్టయితే మీకోసం హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఎన్నో వీడియోస్ని మీ ముందుకు నేను రెగ్యులర్గా అయితే ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే